ఈహా టీవీకి మహాశివరాత్రి శుభాకాంక్షలు. ప్రతి నెల శివరాత్రి వస్తుంది, కానీ ఏడాదికి వచ్చే ఒక శివరాత్రి మహాశివరాత్రి అంట. అందుకే మహాశబ్దం. ముఖ్యంగా శివరాత్రి యొక్క వైశిష్ట్యం మనకి లౌకిక అర్థంలో కూడా పరమోత్కృష్టమైన విషయం ఏమిటంటే, ఉపవాసము జాగరణ ఈ రెండు లౌకిక అర్థాల్లో, ఉపవాసం అంటే అన్నం అనేయడం, జాగరణం అంటే మేల్కోవడం. నిజానికి ఉపవాసము అంటే, ఉపవాస అంటే దేవుడికి దగ్గరగా ఉండడం, జాగరణ అంటే మనస్సును మేల్కొల్పడం. అంతేగాని సినిమాలు చూడడం అని కాదు. ఉపవాసం అంటే పొద్దున్న మానేసి అవి కూడా సాయంత్రం తినమని కాదు. సో ఈ రెండు బేసిక్గా ఆరోగ్య సూత్రాలు. ఈ మన మన ఈ సంస్కారం, మన మతంలో ఉండే గొప్పతనం ఏమిటంటే, ప్రతి దానికి ఒక ఆరోగ్య సూత్రం అనుసంధానం అయి ఉంటుందన్నమాట. అంచేత ఈ శివరాత్రి ఆ పరమేశ్వరుడు మనం చక్కగా వీలైనంత దగ్గరగా లౌకిక వ్యవహారాలకు దూరంగా ఇవ్వాల. కనీసం అందుకే ఒక్కరోజన్నా జీవితంలో సవ్యంగా చేయగలం. జన్మకో శివరాత్రి అంటారు. యావత్ జన్మంలో ఒక్కసారైనా పరిపూర్ణంగా స్వామివారి దగ్గర ఉండడం కుదిరితే మనసును మేల్కొడడం. సినిమాలు చూస్తూ మనం మేల్కోవడం కాదు. అంచేత భక్తులందరికీ ఈ శివరాత్రి పరమేశ్వరుడు అందరినీ అనుగ్రహించాలని, చల్లగా చూడాలని కోరుకుంటూ శుభమూయాత్. ఈహా టీవీ ప్రేక్షకులందరికీ మరోసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు.